నమస్తే, బహుజన వార్తలకి స్వాగతం. నా పేరు రేవతి. స్నేహ అంబేద్కర్ టీవీల చైర్మన్ డాక్టర్ కె శివభాగ్యరావు తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, ప్రముఖ సినీ నటుడు సుమన్ల చేతుల మీదుగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో అందుకున్నారు. మునిపల్లె సుబ్బయ్య, సురభి కమలాబాయ్ చలనచిత్ర పరిశ్రమ ఎదుగుదలకు. Over here and gracing the event, it has been an honor. And come on, the young talent paiki ravali. Have some music please. తకు విస్తృతమైన విరాళాలు అందించి అవార్డు అందించడం జరుగుతుంది. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్. That was a lovely description. Open of guest sir, and meer ilane support chestunnara TIFF ki and manchi manchi po malla support lu takku aitha unnai adi superb lovely audiences. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ సపగైతున్నాయి. మీరు కొడతనే ఉండాలా ఆ అవార్డులు వెళ్తాను. రైస్ తెలుగు జర్నలిస్ట్ ఇంకే సప్పట్లో అండి. అండి ఇక్కడ విచ్చే వాళ్ళు భాగ్యవంతులు. జోక్స్ అపార్ట్ బట్ సమాధి నుండి సాయిబాబా స్టేషన్ మీరు అలానే ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. ఎంతో మందిని సుమన్ గారు అందిస్తున్నారు. మన ముఖ్య అతిథులు ఎంత బిజీ కదా, హైదరాబాద్ లో జిమ్ అన్ని బంద్ అయిపోతాయి. మూవీస్ ఆల్సో అదే. సో చప్పట్లు కూడా పేపర్ అవసరమయ్యాన్ని అవార్డులు ఉన్నాయి. ఏం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఒక సినిమా కూడా తయారు చేసి మళ్ళీ అది రిలీజ్ అయ్యి మళ్ళీ అది చూసి తర్వాత మాకు ప్రొడ్యూసర్స్ రావాలంటే మాకు చాలా టెన్షన్ ఉండేది. సో ఈరోజు ఏంటంటే చాలా సింపుల్ అయిపోయింది. ఈవెన్ ఒక సెల్ ఫోన్లో కూడా ఒక పిక్చర్ని తీసి ప్రజెంట్ చేసి ఒక డైరెక్టర్కి ఏంటంటే తన టాలెంట్ని అంత బడ్జెట్ పెద్ద బడ్జెట్ పెట్టకుండా ఒక చిన్న బడ్జెట్లో తన టాలెంట్ని చూపించవచ్చు. ఒక ఆర్టిస్ట్, ఒక హీరో హీరోయిన్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ వాళ్ళ టాలెంట్, అదే మాదిరిగా ఒక కెమెరామ్యాన్ త్రూ ది సెల్ ఫోన్ మ్యూజిక్ దట్ ఇలా చెప్తూ పోటే టెక్నీషియన్స్ అందరూ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో బ్యూటిఫుల్గా వాళ్ళ టాలెంట్ని చూపించి ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయగలిగే ఒక మెథడ్ రావడం నిజంగా అది గ్రేట్ అన్నమాట. సో టైమ్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. సో ఆ ఒక నేపథ్యంలో మంజుల మేడం గారు ఈ ఒక ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా ఎంతోమందికి ఈ ఒక మెసేజ్ని కన్వే చేయడం, అండ్ మురళి గారు కూడా ఈజ్ ఫ్రమ్ సిడ్నీ, ఇట్స్ కమ్ ఆల్ ది వే, అండ్ సో ఐ విష్ హర్ గుడ్ లక్. ఎందుకంటే ఒక లేడీ ఇస్ కమింగ్ ఫార్వర్డ్, ముందుకొచ్చి ఆవిడ ఐడియాస్ని ఫిల్మ్ ఫీల్డ్లో చేయడం అంటే ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. ఎందుకంటే ఈ జర్నీ ఈజ్ నాట్ అన్ ఈజీ జర్నీ, ఇది చాలా కష్టం. అయినప్పటికీ ఏంటంటే ఎయిట్ ఫిలిమ్స్ చేశారా, త్రీ ఫీచర్ ఫిలిమ్స్ చేద్దాం, ఎయిట్ ఫిలిమ్స్ అంటే ఇట్స్ రియలీ గ్రేట్. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్ రామచంద్ర కూడా దర్శించుకున్నాం కనుక ఆయనే ఆరడుగులు అందగా ఉంటాడు. కనుక సాయిబాబా స్థాయిలో కూడా తప్పకుండా రాణిస్తాడు. ఆ పిక్చర్ కూడా విజయవంతం కావాలని చెప్పేసి మరొకసారి మీ అందరి మధ్యన కోరుతున్నాం. థ్యాంక్ యూ గారు. సుమన్ గారితో వర్క్ చేయడం అంటే నేను ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి పాటలు మురళి ధర్మపురి గారు రాస్తున్నారు. సార్ వన్స్ మీరు కూడా ఒక విష్ చెప్పండి సార్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.